మహారాష్ట్ర అంటే చాలా గొప్ప భక్తి. అక్కడందరూ కూడా చాలా భక్తితత్పరత కలిగినటువంటి వాళ్ళు, చాలా విశేషం. ఆ దేశంలో అనేక మంది మహాభక్తులు ఉద్భవించి లోకానంతటికి ఆదర్శంగా నిలిచారు. అందులో జానాభాయి ఒకరు. స్త్రీ పురుష భక్తులు ఎక్కువ సంఖ్యలో మహారాష్ట్రలోనే ఉన్నారు, ఎక్కువ మంది. ఆ మహాభక్త శిఖామణుల్లో జానాభాయి ఒకటి. పేరు తెలియనటువంటి వాళ్ళు ఉండరు, ఆవిడ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ మహారాష్ట్రలో ఉండరు. జానాభాయి అంటే మనకి ఇక్కడ కొంచెం పరిచయం తక్కువ, కానీ ఈ జానాభాయి గురించి తెలియని వాళ్ళు ఉండరు మహారాష్ట్రలో. ఎందుచేతట అంత గొప్పది జానాభాయి అంటే అక్కడ ఇప్పటికీ ఎంతో ఆదరణ ఉంది. ఎందువల్లంటే ఈ కథ వింటే మీకు తెలుస్తుంది. ఒకసారి పాండురంగ విఠల స్వామి వారి యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా నడుస్తున్నాయి. నడుస్తూ ఉంటే ఈ సందర్భంగా దేశం నలుమూలన నుండి అనేక లక్షల మంది జనం వచ్చారు, తండోపతండాలుగా వచ్చారు. చంద్రభాగా నదీ తీరంలో నదిలో స్నానం చేయడానికి వచ్చారు. వచ్చి ఇసుక ఎలా ఉన్నారంటే, జనం ఇసుక చెల్లినప్పటికీ రాలనటువంటి జనం, అంత విపరీతంగా వచ్చారు. కలియుగంలో ఇంత భక్తిభావం ఉందా అని చూసేవాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోతారన్నమాట. అంత గొప్పగా వచ్చారు జనం. ఆ నదీ తీరంలో పాండురంగ స్వామి వారి యొక్క ఆలయం ఒకటి ఉంది, దేవస్థానం. స్వామి పాదాలు ఎవరైనా ముట్టుకుని నమస్కరించవచ్చు. అన్ని చోట్ల అలా కాదు, అక్కడ అలా కాదు. ఆ స్వామివారి యొక్క పాదాలు స్వయంగా మనం అందరం తాకచ్చు, తాకి నమస్కారం చేయొచ్చు. అక్కడ వీలుంది. అందుకని అక్కడ కాళ్లకు గజ్జలు కట్టుకుని చాలామంది, అందుకనే అక్కడ స్వామి కాళ్ళు పట్టుకుంటే మంచిదని, కాళ్ళు పట్టుకున్న తర్వాత అందరూ కూడాను కాళ్లకు గజ్జలు కట్టుకుని చాలా తమాషాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా షిరిడీ వెళ్ళినప్పుడు, పాండురంగడు యొక్క దానికి వెళ్ళినప్పుడు మీరు వినండి, పాండరీపురం వెళ్ళినప్పుడు చూడండి మీరు, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. హరిషడ్వర్గాలకి దూరంగా భక్తి ప్రవర్తులతో పాండురంగ భజనలు తన్మయత్వంతో చేసేటువంటి వాళ్ళు ఎందరో మనకి దర్శనమిచ్చేస్తారు. ఆశ్చర్యపోయాం మేము. కారణం ఏంటంటే శిష్యులతో అక్కడికి వెళ్ళి కూర్చుంటే, సరే మేమేదో ధ్యానం చేసుకుంటున్నాం, ఎక్కడి నుంచో ఒక 25-30 మంది వచ్చారు, ఆడామొగ ఆడామొగ తప్ప అందరూ ఆడామొగ. వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కచ్చాపోసి కట్టుకున్నారు, మగవాళ్ళు శిరస్సును పాకా పెట్టుకున్నారు, ఆడవాళ్ళు చక్కగా పౌటి ఇలా కప్పుకున్నారు. కప్పుకుని ఏమైందో రాముడు రామ పాండురంగడి యొక్క ఆలయంలోకి వెళ్ళారు, ఆ పాదాలు పట్టుకున్నారు, నమస్కారం చేసుకున్నారు, ఆ ప్రసాదం తీసుకున్నారు, కూర్చున్నారు కాసేపు. ఆ మండుబాల ఉంటుంది, దాంట్లో కూర్చున్నారు. ఉన్నట్టుంది ఠకాల లేచారు. లేచి ఒక్క మాట అందరూ పాటలు పాడుతూ గిరగిరగిరగిరగిర తిరుగుతూ, పాండురంగ వీటలే పండరనాద వీటలే, పాండురంగ వీటలే పండరనాద వీటలే, బోలో పాండురంగ వీటలే పండరనాద వీటలే అంటూ పాడుకుంటూ భలే చప్పట్లో తెరిచి గుండ్రంగా తిరుగుతూ ఉప్పులు కుప్ప పట్టి ఎంత ఆనందం వేసేసిందో ఉండలేకపోయాం. మేము కూడా లేచి చేసేద్దాం అనిపించింది. అలా చేస్తే భగవంతుడికి చాలా ఇష్టంట. అలా నాట్యం చేస్తే, అలా దర్శనమిస్తే మా ఒళ్ళు గొగురు పుడిచింది. చే ఎందుకు మనకే ఉంది వేధవ జన్మ, వేధవ బిడియం తగలయ్యా. వాళ్ళంతలా చేస్తూ ఉంటే ఒళ్ళు దాచుకుని శరీరాన్ని దాచుకుని ఏం చేస్తామని తర్వాత వచ్చిన తర్వాత తిట్టుకున్నాం. ఏ అక్కడ ఉండగా బుద్ధి రాకూడదంటారా? అది యోగము. పరమేశ్వరుడు మన చేత వాడి ఎదురుకుండగా ఆనందం పరవశించిపోవాలి. భక్తి తత్పరత్వత లోపల పొంగిపోయినప్పుడు ఒళ్ళు తెలియకుండగా వాడంతా వాడు నాట్యం చేస్తాడు. అలా మబ్బులు అందంగా మబ్బి చల్లని గాలు వీచు వీస్తూ ఉంటే నెమలు చూడండి, తనంతట తనకు ఆహ్లాదం వచ్చి పురువిప్పి నాట్యం ఎలా చేస్తుందో. ఒక భగవతాలయంలోకి వెడితే నీ ఎంతట నీకు ఆనందం కలిగి మహదానందం కలిగి ఏం చేయాలి తెలుసా? నృత్యం చేయగలగాలి. అది చాలా ఇష్టం పాండురంగడికి. అంచేత వాళ్ళతో కలిసి భజన చేసేద్దాం, వాళ్ళతో కలిపి ఆడేద్దాం అనిపించేసింది. ఆ రోజుల్లో ఏకాదశి పర్వదినం, చాలా గొప్ప దినం. ఆ రోజునుట ఆ విఠలాలయంలో ఉత్సవం జరుగుతోంది. చూడ్డానికి ఎక్కడి నుంచో ఓ దంపతులు వచ్చారు. ఆ దంపతులు తల్లిదండ్రులతో పాటు ఓ చిన్న పిల్ల ఉంది, కూతురు ఉంది. ఆ కూతురును కూడా తీసుకుని వచ్చారు. ఆ చిన్న పిల్ల పేరే జానాభాయి.
మరెందుకో తెలీదు తీసుకుని వచ్చి ఆ విఠలుడి దగ్గర నమస్కారం చేసుకున్నారు కూర్చున్నారు ఆ పిల్ల కూడా కూర్చుంది కూర్చున్నది కూర్చున్నట్టుగానే హఠం చేసింది అంటే ఏమీ తిన్న మానేసింది ఏమీ తాగడం మానేసింది అలా పాండురంగని చూస్తూ అలా తన్మయత్వం చెందేయడం ప్రారంభించింది లేవట్లేదు అలా కూర్చుండిపోయింది ఏం పెట్టినా తింటలేదు ఏమీ తాగటం లేదు గుళ్ళోనే కూర్చుంది అందరికీ తెలిసింది అందరూ చూడడానికి ఆ పిల్లను చూడడానికి వస్తున్నారు బయటికి తల్లిదండ్రులతోటి రమ్మనమంటే రావటం లేదు తండ్రి పిలిచాడు రాలేదు తల్లి రమ్మంటే రాలేదు ఎంత పిలిచినా పలక్కుండగా కళ్ళు మూత వేసుకుని ధ్యానమే చేస్తోంది అక్కడి నుంచి జానాభాయి విఠలుడి యొక్క స్మరణే చేసుకుంటూ ఉండిపోయింది నిశ్చలంగా మఠం వేసుకుని కూర్చుని ఉండిపోయింది ఇలా ఉండగా తల్లిదండ్రులకి ఏమీ తోచటం లేదు అరే ఇదేమిటి ఇలా ఉండిపోయింది ఇలా కూర్చుండిపోయింది అని ఇది అలా 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 గ్రామంలో ఉండేటువంటి ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి తెలిసింది అక్కడికి వచ్చాడు ఆయన పేరే నామదేవుడు చాలా గొప్పవాడు ఆ మహాత్ముడు ఈ జానాభాయిని చూడటానికే అక్కడికి వచ్చాడు వచ్చి చూశాడు ఒక్క మాట పిల్లవంక చూస్తూ ఏమమ్మా నువ్వెవరవు అని అడిగాడు అడిగితే జానాభాయి చెప్పింది కళ్ళు తెరిచి చూసి నేనెవరో నాకే తెలియదు నీకేం చెప్పాను అంది అయితే ఒక మా తండ్రి విఠలుడు నా తల్లి రుకుమాభాయి స్వామి మీరే నా గురువు అని చెప్పింది ఎప్పుడైతే చెప్పిందో ఈ మాత్రమే నాకు తెలుసు అంతకుమించి ఇంకేం తెలియవు ఇప్పటి నుంచి మీరే నా గురువు అంది అంటే జ్ఞానము చేత వచ్చినటువంటి వాడు ఎవడో ఆయనలో ఏ శక్తి ఉందో ఆయన ఎంత దివ్య పురుషుడో కనిపెట్టేసింది మీరే నా గురువు అంది అని మెల్లగా సమాధానం చెప్పింది మీరేనండి నాకు గురువు మా అమ్మ మా నాన్నగారు విఠలుడు నా తల్లి పేరు సక్కుబాయి రుకుమాభాయి అంచేత నాకు నామదేవులు వేరు మీరే నాకు సద్గురువులయ్యి నన్ను ఇందులో ఇంకా చిన్నపిల్లను ఏమీ తెలియదు కదా తీర్చిదిద్ది భగవంతుడు వైపు తిప్పాలి సరే అయితే అన్నాడు ఆయన శిష్యురాలుగా స్వీకరించండి మహాప్రభు ఈ పిల్లలా అంటోంది కనుక మీరే దరిచేర్చుకుని మీ దగ్గరే ఉంచుకుని పిల్లని బాగా తయారు చేయండి అని ఆ తల్లిదండ్రులు ఆయనకి ఇచ్చేశారు అలాగే నామదేవుడు పిల్లని ఎత్తుకుని అయితే రా నాతో రా అని చెప్పి ఆ పిల్లని ఎత్తుకుని ఇంటికి వెళ్ళాడు తన తల్లికి విషయమంతా చెప్పాడు ఈ పిల్లమ్మ చాలా జ్ఞాని చాలా గొప్పది భగవద్భక్తిలో చాలా గొప్పది చిన్నతనంలోనే ఆ విఠలుడు ఒక ఆలయంలోకి రాగానే కూర్చుని తపస్సు చేయాలనేటువంటి బుద్ధి పుట్టింది ఎంత గొప్ప పూర్వజన్మలో ఎంత పుణ్యమో చేసేసుకుని ఉంటుంది ఆ పూర్వజన్మ సుకృతము వల్ల ఈవేళ ఈ పిల్లకి ఇలా ఉండాలని అనిపించింది అంచేత ఈ పిల్లని వాళ్ళ అమ్మ నాన్న నాకు అప్పచెప్పారు నన్ను గురువుగా స్వీకరించింది నేను ఆ పిల్లని శిష్యుడిగా స్వీకరించాను శిష్యురాలుగా స్వీకరించాను అంచేత ఇంటికి తీసుకొచ్చాను అమ్మ జాగ్రత్తగా చూడే అన్నాడు అమ్మా నాన్న ఇంకంతకంటే ఉందిరా మహాలక్ష్మి మన ఇంటికి వచ్చినట్టేరా అని చెప్పి ఆ పిల్ల సంతోషించి ముద్దు పెట్టుకుంది తల్లి ఆ జానాభాయి చిన్నపిల్ల కనుక చిన్న చిన్న సేవలు చేస్తూ వాళ్లకు మురిపాల బిడ్డగా తయారైంది చాలా అందంగా తయారైంది నామదేవుడు నివసించిన ఇల్లే అతి సామాన్యమైనటువంటి పూరి గుడిసె చాలా పూరి గుడిసె ఒకనాడు విపరీతమైనటువంటి వర్షం మబ్బులు బాగా పట్టేసి విపరీతమైన వర్షం వచ్చేసింది ఊరిళ్ళులోకి నీళ్లు వచ్చేసాయి ఆకులన్నీ ఎగిరిపోయాయి పైన పైనుండి నీళ్లు పడుతున్నాయి వెంటనే విఠలదేవుడు తన చక్రాన్ని అడ్డుపెట్టి ఎంచేత భక్తులకి ఎక్కడైనా అపకారం జరిగితే కష్టాల్లో ఉన్నారు అంటే సభక్తిపూర్వకంగా భక్తిగా నాకు సమస్తము నువ్వే నాకు ప్రపంచకం ఇంకొకటి లేదు అనేటువంటి సంకల్పాన్ని తెచ్చుకుని ధ్యానము చేస్తేనే వస్తాడు అంతేనే కానీ మేము ఏదో వారం రోజుల గుళ్ళోకి వెళ్ళామండి 11 వారాలు పీఠానికి వచ్చామండి మాకు అమ్మవారు ఏం చేసిందండి ఏమీ చెయ్యదు పనేం లేదు ఎప్పుడు చేస్తుంది సభక్తిపూర్వకంగా నువ్వు ఆవిడికి సేవ చేసావా అర్చనం కీర్తనం దాస్యం ఈ దానము ధర్మము వందనము ఇవన్నీ చేసావా నవవిధ భక్తుల్లో ఆవిడికి సేవ చేసావా ఏమిటి సేవ
అంటే ఏమిటి అమ్మవారి సేవ ఏం చేస్తావు నువ్వు ఆవిడ కాళ్ళు పడతావా చేతులు పడతావా కాదు సేవ అంటే అక్కడికి వచ్చినటువంటి ఆవిడ భక్తులకు రెండు మంచినీళ్ళు ఇచ్చావా కూర్చుందుకు ఏదైనా వేసావా వాళ్ళకి ఏదైనా కుంకుమం అందించావా వాళ్ళకి ఏదో అగరబత్తులు ఏదంటే ఇచ్చావా ఆ పూజ చేసుకుని వెళ్ళిపోయేటువంటి చోట చక్కగా నీ చేతులతోటి చక్కగా మళ్ళీ యథాస్థానంగా అందంగా తీర్చిదిద్దావా అమ్మవారికి ఒక పూలమాల కట్టావా చక్కగా పువ్వులు కోసి నీ చేతితో ముడిచి అరటి దొప్పలతోటి కట్టి అమ్మ యొక్క మెడలో నీ జీవితంలో ఎప్పుడైనా వేశావా ఏదైనా ఒక పదార్థాన్ని నువ్వు తినకుండగా అమ్మకి పెడితే ఎంత బాగుంటుందో అనుకుని నోటి దాకా పెట్టుకున్నది మమకారం చేత పట్టుకొచ్చి ఎప్పుడైనా నివేదన చేశావా నువ్వు నివేదన చేసింది ఎప్పుడైనా ఆవిడ తిందా ఆవిడ కుత్తి చెయ్యి చూపించిన తర్వాత నాకెందుకే నీ కోసమును సృష్టిస్తే నువ్వు తినని వదిలి పెడితే అది ప్రసాదంగానే తెచ్చుకుని నువ్వే తిన్నావు కానీ అది భక్తి సభక్తిపూర్వకంగా సమర్పించాలి సభక్తిపూర్వకంగా ఎప్పుడైతే సమర్పిస్తామో అక్కడ భగవంతుడు వస్తాడా వస్తాడు సేవ ఇది సేవ అనేక రకములుగా ఉంటుంది ఒక రకముగా ఉండదు అక్కడ అన్నదానం జరుగుతోంది అమ్మవారి ఆలయంలో నీ అంతటా నువ్వు వెళ్ళి సేవ చేయి నీకు తోచింది పట్టుకెళ్ళి పదార్థం అందులో కలుపు ఒక ఆకులు వెయ్యి నీళ్లు పంచు లేకపోతే అన్నం వడ్డించు లేకపోతే వంటలో సాయించి లేకపోతే నాలుగు కూరలు తరుగు సేవ లేదు అక్కడికి వచ్చినటువంటి శిష్యులకి కాస్తంత మంచినీళ్ళు ఏమీ లేదు నిర్మలంగా అలర్జీ ఇవ్వకుండా కూర్చో మనస్సు బుద్ధిని ఎక్కడికి పోనివ్వకుండా అక్కడే పెట్టి తపస్సు చేయి అమ్మవారు కుంకుమార్చన చేయి పాదాలు పట్టి అమ్మవారి యొక్క ప్రసాదం తిను మనస్సు నిర్మలంగా పెట్టుకుని ఇంటికి వెళ్ళు అది నీ భక్తి భక్తి అంటే అది భక్తిపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఇక్కడ ఉన్నా గురువుగారు చూస్తున్నా గురుగారు చూడకపోయినా గురుగారు చూస్తే పూజ ఒకలాగా గురుగారు చూడకపోతే పూజ ఒకలాగా అది భక్తి అనిపించుకోదు ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా నిశ్చలమైనటువంటి తత్వంతో నిర్మలమైనటువంటి హృదయంతో పూజిస్తేనే భక్తి అందుచేతను అలా చేశాడు కనుక అలా చేస్తారు కనుక ఆ విఠలుడు చాలా గొప్పవాడు కనుక ఆ విఠలుడు ఆయన ఏం చేశాడు నామదేవుడు మహాభక్తిపరుడు కనుక ఆయనకింత కష్టం వస్తే వర్షం వచ్చేస్తూ ఉంటే గాలొచ్చి ఆకులు ఎగిరిపోతూ ఉంటే ఊరుకుంటాడా పరమాత్మ వచ్చి చక్రం అడ్డుపెట్టాడు అడ్డుపెట్టి కప్పు మీద ఆకులన్నీ కూడా ఎగిరిపోకుండా చూసి వాన వెలిసిన తర్వాత ఆకులన్నీ సరిగా చేసి ఇంటి కప్పు బాగు చేసి మాత్రం వెళ్ళిపోయాడు విఠలుడు ఇలా వెళ్ళిపోతే ధ్యానాభాయి తన గురువైనటువంటి నామదేవుడితోటే అంటోంది ఏమంటోందంటే స్వామి గిరిధారి విఠలుడు మన పూరిపాకను రక్షించడానికి ఎంత కష్టపడ్డాడో రాత్రంతా పాపం తడిసి చక్రం అడ్డుపెట్టి చలిలో ఉండి గాలి విరిసిపోయిన తర్వాత ఆకులన్నీ సవరించి మరీ వెళ్ళాడు ఎంత కష్టపడ్డాడో కదా ఇంత చేసే బదులు చిన్నపిల్లల యొక్క మాటలు అలా ఉంటాయి ఇంత చేసేటప్పుడు మనకు ఒక కొత్త ఇల్లు మంచి ఇల్లు చేయొచ్చు కదా అన్నాడు అని అడిగింది జనాభాయి ఈ నామదేవుణ్ణి అడిగితే ఆయన అన్నాడు అమ్మా దేవుడు మనకు కొత్త ఇల్లు ఇచ్చేసాడనుకో మనం ఈ సంగతి మర్చిపోతాం భగవంతుణ్ణే మర్చిపోతాం మర్చిపోయి అహంకారం దట్టంగా పెరిగిపోయి అహంకారంతో ఎప్పుడైతేనో దేవుడు మన కోసం ఎంతగానో కష్టపడ్డాడని ఆయన ఎడల మనకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రేమ కలుగుతుంది ఎప్పుడు మనం ఇలా ఉన్నప్పుడు చూస్తాం అరే రే భగవంతుడు ఎంతలా కాశాడు కష్టం వచ్చినప్పుడు కాస్తేనే భగవంతుడు కాశాడు కనుక కానివ్వండి లేకపోతే ఏముందండి అంటారు ఒక బెడ్ వచ్చి ఇక్కడ తగిలింది అనుకోండి నిజంగా భగవంతుడు కాశాడు కనుక కానివ్వండి అదే కంటి మీద తగిలేస్తే కనుపోనండి నిజంగా అమ్మవారు కాసిందండి అంటారు కదండి భగవంతుడు కాశాడు అన్నమాట వింటున్నారా ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు నమ్ముతున్నారా అంటే నువ్వు చేసినటువంటి పూజకు ఫలితానికి భగవంతుడు నిన్ను కాసుకుంటున్నాడా ఇంకేమి ఇంకేం ఆలోచిస్తావు భగవంతుడు ఉన్నాడని నమ్మిక దీనివల్ల ఎంతమంది నోళ్ళంబటో వింటూ ఉంటాం నిజంగా భగవంతుడు ఉన్నాడు కనుక కానివ్వండి లేకపోతేనండి అంతే నిజంగా భగవంతుడులా డాక్టర్ గారు హాస్పిటల్లో ఉన్నారు కనుక కానివ్వండి చూశారా ఇది ఉంచినవాడు వాడు కాపాడినవాడు వాడు లీలగా చేస్తూ ఉంటాడు అందుచేత నమ్మా అలా చేసేస్తే మనం భగవంతుణ్ణి మర్చిపోతామమ్మా ఎప్పుడూ ఇలాగే ఉండాలి ఉంటే భగవంతుని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అంచేత మనకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రేమ కలుగుతుందమ్మా
కొత్త ఇల్లు దొరికితే దేవుడికో పెద్ద నమస్కారం చేసి తర్వాత సేవ చేయడం మానేస్తాం మనం. ఆ మంచి ఇల్లు ఇచ్చాడు భగవంతుడు, ఆ నమస్కారం అంటాడంతే. అదే పూర్గుడిసులో ఉన్నాడనుకో, మళ్ళీ పోతుందేమో అని భగవంతుని ఎప్పుడూ తలుస్తూ ఉంటాడు. భగవంతుడు అప్పుడు ఏదో రకంగా వచ్చి కాపాడో, మళ్ళీ వర్షం వచ్చేస్తుంది, మళ్ళీ కారు మబ్బులు గుమ్మేసే, ఈ మాట వస్తాడో రాడో, రక్షిస్తాడో రక్షించడో భయపడుతూ ఉంటాడు. భగవంతుడు పట్ల సరైనటువంటి ప్రేమ కలిగి ఉంటాడు. భయము కలిగితేనే భక్తి కలుగుతుంది. అంచేత ఆ మాటలు విన్న జానాభాయికి జ్ఞానోపదేశం చేసినట్టయింది. ఏమైంది? ఒకటి, అమ్మాయి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. రెండు, జ్ఞానోపదేశం చేసినట్టు. అందుకని గురువులు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. వాళ్ళ దగ్గర మాట్లాడేటువంటి మాటలను లోతులోతుగా అంతరాళలోకి వెళ్ళి తీసుకోవాలి. అంటే పై పైన లౌకిక పరమైనటువంటి మాటలతో ఘాటన కట్టకూడదు గురువు యొక్క భాషనే. గురువు యొక్క భాషణ ఎంతసేపు ఆధ్యాత్మికతతో ముడిబడికి పెట్టాలి, మాట్లాడాలి. ఎంతసేపు గురుభావన లోతుగా ఆలోచించుకుని మనస్సులో పెట్టుకోవాలి. పెట్టుకున్ననాడు నువ్వు బాగుపడతావు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఒకరోజు జానాభాయి అనేటువంటి చిన్నపిల్ల ఆవు పిడకల్ని చేసి ఎండబెట్టింది, బాగా ఎండబెట్టుకుంది. ఆ ఆవు పిడకల్ని చేసేటప్పుడు ఆ విఠలుడి యొక్క నామమే చేసుకుంటూ చక్కగా ఆ యొక్క పిడకలన్నిటినీ కూడా తయారు చేసింది. ఆ గోవిందుణ్ణి తలుచుకుంటూ, గోవింద మాధవ గోపాల కేశవ, గోవింద మాధవ గోపాల కేశవ, జయనందముకుంద నంద గోవింద రాధే గోపాల, జయనందముకుంద నంద గోవింద రాధే గోపాల, గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల, గిరిధారి గిరిధారి జయ రాధే గోపాల, ఘనశ్యామ శ్యామ శ్యామ జయ జయ రాధే గోపాల, జయ నందముకుంద నంద గోవింద రాధే గోపాల. హరే విఠల చూడండి, ఏ పని చేసినా భగవన్నామో కీర్తనో చేస్తూ చేయండి, ఆ పని యొక్క కష్టం తెలియకుండా పోతుంది. ఓ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళండి, భగవంతు కీర్తన పాడుకుంటూ మీకు తెలియకుండా కిలోమీటర్లు వెళ్ళిపోతాయి. మోటార్ సైకిల్ మీద ఒంటరిగా పెడుతూ ఉంటావు భగవంత కీర్తనలు చేస్తూ వెళ్ళు. ఒక పెద్ద పని వచ్చింది, విసుగుతో కూడుకున్నటువంటి పని, ఎంత చేసినా అవటం లేదు, భగవన్నామం చేస్తూ చేయి, ఆయన వచ్చి నీకు సాయపడతాడు. జనాభాయికి సాయపడ్డాడు, అనుమానం లేదు. అలా పిడకలు చేసి తెరిచింది, కానీ పక్కింటి ఆవిడ పట్టుకుపోతుంది. ఈ జానాభాయి కష్టపడి చేసుకున్నటువంటి పిడకలన్నీ కూడా పక్కింటి ఆవిడ పట్టుకెళ్ళిపోతుంది. చూసింది, చూసి ఆవిడతో దెబ్బలాటకి దిగింది ఈ యొక్క జానాభాయి. భక్త కబీరు నామదేవుడు, భక్త కబీరు జ్ఞానదేవుడు సమకాలికులు. వాళ్ళు జానాభాయిని పిలిచి, ఏమమ్మా నువ్వు చేసినటువంటి పిలకలు ఆమె తీసుకువెళ్ళిందనడానికి ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగారు. అంటే ఆవిడంది, అయ్యా మీకు ఒక విషయం చెప్తాను, నేను చేసినటువంటి పిడకలు విఠలా 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 అంటాయి. అలాంటి శబ్దం చేయని ఏమైనా ఉంటే పక్కన పెట్టేసేయండి, అవి ఆవిడ చేసుకున్నటువంటివని రుజువు అని చెప్పింది. అంత మహాభక్తురాలు ఆవిడ యొక్క ఆ యొక్క జానాభాయి. అంటే అది వెళ్ళి చూశారు, పిడక విరిస్తే విఠలా, పిడక విరిస్తే విఠలా, పిడక విరిస్తే విఠలా. 100 పిడకల్లోనూ 10 పిడకలు విఠలా విఠలా అనలేదట, 90 పిడకలు విఠలా విఠలా అన్నాయి, అవన్నీ నావే అంది. ఎలా నిరూపణ చేసుకుందో చూడండి భక్తురాలు, చాలా గొప్పది. ఒకసారి ఈ జానాభాయి కూర్చుని తిరగలు విసురుతోందట, పిండి విసురుకుంటూ అంది. ఆ యొక్క భగవంతుడి యొక్క కీర్తనలు పాడుకుంటూ విఠల దేవుడు వచ్చి ఆ పక్కనే కూర్చుని వైకుంఠానికి సంబంధించినటువంటి కబుర్లు ఏవో చెబుతున్నట్ట విసురుతున్నాడు చెయ్యి పట్టుకుని. ఆవిడ ఒక కాలు మరుచుకుంది, ఒక కాలు ఇలా పెట్టుకుంది, ఆయన కూడా ఒక కాలు మరిచి ఒక కాలు అలా పెట్టాడు, ఇద్దరూ కలిపి తిరగలు విసురుతున్నారు. ఎప్పటికీ ఉందండి, మీరు పాండురంగుడు ఒక ఆలయానికి పెడితే, పండరీపురం పెడితే, అక్కడ జానాభాయి తిరగలు విసిరినటువంటిది, ఆయన వదిలిపెళ్ళినటువంటి
ఆభరణాలు అవి ఇప్పటికీ ఉన్నాయి, మీరు కావస్తే వెళ్ళి చూడొచ్చు, అనుమానమేం లేదు. ఆ పక్కనే కూర్చుని వైకుంఠానికి సంబంధించినటువంటి కబుర్లు ఏవో చెబుతున్నట్ట. అప్పుడు ఆ మందిట, స్వామి ఇవాళ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం, ఆలయానికి చాలామంది భక్తులు వేలాదిగా వచ్చుంటారు, వాళ్ళకి దర్శనం ఇవ్వద్దా ఏమిటి నా దగ్గర కూర్చుని కబుర్లు చెబుతున్నావు అని విసురుకుంటోందట. అక్కడే కూర్చుంటే ఏమి ఎలా మరి నా దగ్గరే ఉంటే నువ్వు ఎలాగ మరి ఇక్కడే ఉంటే మరి అక్కడికి వెళ్ళొద్దా అని భక్తులందరినీ చూడొద్దా నాతో కబుర్లు చెబుతున్నావు అందుట. అంతే ఆ మాటలో వెంటనే లేచి గబగబగబగబ విడిపోయాట. ఆ తొందరలో ఆయన పై మీద ఉండేటువంటి ఎవరి మీ పై మీద ఉండేటువంటి జానాభాయ్ పై మీద శాలువా కప్పుకుంటుంది. ఇప్పటికీ మహారాష్ట్రీయులు పైన కప్పుకుంటారు అలా చున్నీ దారి కింద, శాలువా కప్పుకుంది అది తీసుకుని వెళ్ళిపోయాడు. ఈయనకు ఉండేటువంటి వస్తువులు విసిరేటప్పుడు మరి అడ్డు కదా అందుకుని వేడు పక్కన పెట్టుకున్నాడు, అక్కడే వదిలేశాడు. ఆభరణాలు అక్కడే వదిలేశాడు, అడ్డని ఇలా విసురుతూ ఉంటే అడ్డు పడతాయని ఆభరణాలు కొన్ని తీసి పక్కన పెట్టాడు, వేణు పక్కన పెట్టాడు, విసురుతున్నాడు. అవునవును నిజమే, వైకుంఠ ఏకాదశి మర్చిపోయింది, చాలామంది వచ్చేస్తారు చూసావా నీతో మాటలో పడిపోయి ఉండిపోయాను అని గబగబా జానాభాయి మీద ఉండేటువంటి ఆ శాలువ కప్పుకుని వెళ్ళిపోయాడు. ఆ విఠలార్చకులు చూశారు, తలుపు తీశారు వైకుంఠ ఏకాదశి, ఈ ఒక శాలువా అవుతుంది, మొరల లేదు నగల లేవు అలా కనపడుతున్నాడు. చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు, మహాప్రభో దొంగతనం జరిగిపోయింది, ఎవరో దొబ్బించారో, మురళి కనపట్టడం లేదు, ఆభరణాలు ఏవి కనపట్టడం లేదని చెప్పారు. ఆరా తీశారు, ఆ చూకి తెలిసింది జానాభా ఇంట్లో నగలు దొరికే ఇంకేత ఈ కండువా పట్టుకున్నారు, ఎవరిది కండువా అన్నారు, జానాభాయిది అన్నారు. సరే ఆవిడే తీసిందన్నారు, ఆ ఇంటిని సోదా చేశారు. అక్కడ నగలు దొరికే మురళి దొరికింది. ఇప్పటికీ మీరు వెళ్ళి పాండురంగుడి యొక్క విఠలుని యొక్క ఆభరణాలు చూడొచ్చు, మురళిని కూడా చూడొచ్చు. ఆ విసిరినటువంటి స్థలం తిరగలేదు కూడా ఎప్పటికీ ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. పండరీపురంలో తీస్తే జానాభా ఇంట్లో దొరికి వేణువు దొరికింది. ఆ సంగతి తెలిసి రాజు ఏమన్నాడు తెలిసిందాన్నే, ఆవిడ ఊరు తీసేయండి అన్నాడు. సరే తీసుకెళ్లారు, చేతులు కట్టేశారు, కాళ్ళు కట్టేశారు, ఒక బండి తీసుకొచ్చారు, దానికి ఒక స్తంభం ఉపస్తంభం పెట్టారు, దాని మీద నించో పెట్టారు, కట్టేశారు, తీసుకెళ్తున్నారు ఉరికంబానికి తీసుకెళ్లారు. జనమందరూ కూడా వచ్చారు, అరే రే రే వెళ్ళి పిల్ల ఇలాంటి పని చేసింది ఏమి, ఇలాంటి పని చేసింది ఏమనుకున్నారు. కానీ తీరా ఉరి తీసే టైంకి ఉరితాడు మెల్లోకి వేసేసారు, పూలమాలైపోయింది. ఉరి తీసే వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, గంధర్వులైపోయారు. తన తప్పు తెలుసుకుని రాజు ఆవిడ పాదాల దగ్గరకు వచ్చి, ఇంత భక్తురాలు అని నాకు తెలియలేదమ్మా, నన్ను క్షమించు అని పాదాలు పట్టుకున్నాడు. భక్తి తన్మయత్వంలో జానాభాయి పలు తావులు సంచారం చేస్తూ, అనేక చోట్ల సంచారం చేస్తూ, అక్కడి నుంచి అనేక రకాల పల్లెలలో, అనేక రకాలైనటువంటి పట్టణాల్లో ఆశువుగా కీర్తనలు చేసేసింది. అంతే విఠలుడు చెప్పడం, ఈవిడ నోటంబట ఏదొస్తే అది ఆశువుగా కీర్తన అయిపోయిందంతే. విఠలుడు జానాభాయి రచించినటువంటి పాటలను స్వయంగా రాశాడండి, ఇప్పటికీ వాళ్ళు పాడుకుంటారు ఆ యొక్క రాష్ట్రంలో, మహారాష్ట్రంలో ఇప్పటికీ చాలా ప్రాశస్త్యం ఆ యొక్క పాటలకి. మామూలుగా కాదు, విఠలుడు సొంతంగా ఆవిడ పాడుతూ ఉంటే వచ్చి రాశాడు, సాక్షాత్తు భగవంతుడే వచ్చి. స్వామి ఆ పాటల్ని, నామదేవుడు పాటల్ని ప్రతి పల్లెల్లోనూ భక్తి పరవశంగా ప్రచారం చేయవలసిందని చెప్పి ఆదేశించాడు నామదేవుణ్ణి, జానాభాయిని. అప్పటి నుంచి ప్రతి పల్లెల్లోనూ, ప్రతి పట్టణాల్లోనూ అక్కడ భగవంతుడి యొక్క, విఠలుడి యొక్క నామం చెయ్యకుండా ఎవరు ముద్ద కూడా ముట్టరు. ఏతత్ సత్యం. జనాభాయి ఆత్మార్పణ బుద్ధితోటి ఆత్మార్పణ చేసుకుని రాధాదేవిలాగా, విఠలాభాయిలాగా పూర్ణ విశ్వాసంతో అత్యంత భక్తి కలిగినటువంటి పుణ్యాత్మురాలు. ఇప్పటికీ జనాభాయి మహిమలను మహారాష్ట్రంలో ఎంతలాగో చెప్పుకుంటారు, ఆవిడ చాలా మహిమాన్వితురాలు. ఆమె వ్రాసినటువంటి పాటల్ని ఆ ప్రాంతీయులు పండరీపురంలో పాండురంగ ఆలయంలో ఎప్పటికీ పాడతారు మర్చిపోకుండా. అంచేత భక్తి అనేటువంటిది చాలా అవసరం, అది భగవంతుణ్ణి కొలవడానికి కావలసినటువంటిది. విద్య కాదు, రాజ్యం కాదు, అధికారం కాదు, యవ్వనం కాదు, నీ ధనము కాదు, నీ యొక్క గొప్ప కాదు. వినయము, విధేయత, భక్తి, పరమేశ్వరుడి మీద మనస్సు లయము చేయుట,
తదేక దృష్టితోటి భగవంతుని ఆరాధన చేయుట, ప్రతి పనియందు ప్రతి వస్తువుయందు ప్రతి కార్యమందు భగవంతుని తలుచుకుని భగవత తత్పరతతోటి ఉంటే అది భక్తి అవుతుంది. అది నిన్ను ఒకనాటికి రక్షిస్తుంది, అది నిన్ను వెంటాడి కాపాడుతుంది. అంతేకాని అందరూ చూస్తున్నారని, అందరూ ఏదో చేస్తున్నారని ఏదో శాస్త్రం చెప్పినట్టుగా చెయ్యకూడదు. అంచేత మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా తత్పరతతోటే భగవంతుని ఆరాధన చేస్తే భగవంతుడు నీ వెంట ఉండి ఉంటానని ఈ లోకంలో ఇప్పుడు ఈ కలియుగంలో ఎంతోమంది భక్తులకి అనేక రకాల గాథలున్నాయి. ఒకటా రెండా కొన్ని వందల గాథలున్నాయి. చేత మనం కూడా అలా భక్తిని ఒక నామాన్ని పట్టుకుని భగవంతుని పట్టుకుని అందరం కూడా తరిద్దాం, అందరం కూడా పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందాం. శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం హృంగారాసనగర్భితా నలశిఖాం శౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారుణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్సుమాంజలు అర్పిస్తూ ఈవేళ మనం చక్కనైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏమిటా చక్కనైనటువంటి విషయము అంటే, భగవద్భక్తి చేత నామమంత్ర మహిమ చేత ఏ విధమైనటువంటి వ్యవస్థ కలుగుతుందో మనకు భగవానుడు చెప్పాడు. బ్రతికి ఉన్నంతకాలము కూడా నాయనా నా జపమే నా పూజే నా నామమే పలుకుతూ ఉండరా, ఎందుకు నందువా అంత్యకాల ముందు ఎవరైతే నా నామాన్ని చేస్తారో వారికి నా యొక్క సన్నిధి కలిగేటువంటి ఏర్పాటు ఉంది, అందుకని నిరంతరము నన్ను తలు అన్నాడు. కావండి కలియుగంలో తపస్సు చేయడం కష్టము, నిజంగా భగవంతుణ్ణే ఆరాధన చేస్తూ ఉండడం మరీ కష్టము, మరి ఏం చేయాలి మేము అని అడిగారు. అడిగితే అన్నాడు, కలియుగంలో అందరికీ కూడా ఎవరి సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క పేర్లు పెడతారు కదా అండి. మాకు వెంకటేశ్వర స్వామి వారు ఇలవేలు అనుకోండి, ఆ వెంకటేశ్వర స్వామి వారి పేర్లు పెడతారు, వెంకటేశ్వరులనో వెంకన్ననో ఏదో విధమైనటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క పేర్లు పెట్టుకుంటారు. అలాగే సత్యనారాయణ స్వామి వారి ఇలవేలుపు ఆయన పేర్లు పెడతారు. లేదు లేదు, ఈశ్వరుడు మాకు బాగా ఇలవేలు పడి చంద్రశేఖర స్వామి వారు అన్నారు, ఆయన పేరు పెడతారు. లేదు ఆడవారికి అమ్మవారులు పేరు పెడతారు. ఏ పేర్లు పెట్టినా భగవంతుడు పేర్లే కదండి, మనకి పెట్టేవన్నీ భగవంతుడి యొక్క పేర్లే. ఆ భగవంతుడి పేర్లతో మనం పిలుచుకుంటాం, పిలుచుకుంటే ఏమవుతుంది, భగవన్నామం పలికిన వాళ్ళు ఏమవుతాం, నిరంతరం కూర్చుని తపస్సు చేశామా లేదు, కానీ పిలిచి భగవన్నామం చేసినటువంటి ఫలితాన్ని పొందాం. పోనీ జపం చేశామా లేదు, జపముకు బదులు అందరినీ మనం పరమేశ్వరుడు యొక్క నామాలతోటి ఎవరిని పిలిచినా వ్యావహారికంగా మనం భగవంతుడు నామంతో పిలుస్తున్నాం కదండి. ఇప్పుడు ఏమైంది, నిరంతరం భగవంతుణ్ణే మనం నామము జపము చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందా లేదా, ఏర్పడింది. కానీ మనకు పెద్ద దౌర్భాగ్యపు లక్షణం ఉంటుంది. ఏమిటి తెలిసిందండి, సత్యనారాయణ అని నీకు చక్కనటి పేరు పెట్టారనుకోండి, మరి అదేమి దౌర్భాగ్యమో, సత్యగా అని పిలుస్తూ ఉండడం, పార్వతి అని చక్కనైనటువంటి పేరు పెట్టారు, అలా పిలవచ్చు కదా, పిలవరు, పారు అని పిలుస్తూ ఉండడం. ఏదో సినిమాలో ఒక హీరో ఎవరో తన ప్రేయసిని అలా పిలిచాడు అని చేత పార్వతి అన్నాడు, పారు అంటాడు, నీ ప్రారంభం కాలుతుంది ఆఖరికి.
పార్వతి అనడం నేర్చుకో, సత్యనారాయణ అనడం నేర్చుకో, వెంకటేశ్వరుడు అని పేరు పెట్టారు, చక్కగా వెంకటేశ్వర స్వామి అని పిలువు. పిలిస్తే స్వామిని పిలిచినటువంటి ఫలితం నీ ఖాతాలో వేస్తారు. అలా కాకుండగా నీకు నాలిక వంకరై బుద్ధి దారి తప్పిందంటే ఒరే వెంకన్న అని పిలువు. అప్పుడు ఏమవుతుంది, అలా అన్నా పలుకుతాడు, ఒరే వెంకన్న అన్నా కూడా ఆయన ఏం బాధపడడు, పలుకుతాడు. కానీ నీ తాలూకు ఫలితాలు తక్కువైపోతాయి. ఏ విధమైనటువంటి సుబ్బలక్ష్మి అని చక్కనైనటువంటి పేరు పెట్టారు, సుబ్బమ్మ అని పిలుస్తూ ఉండడం, అయితే సుబ్బి అని పిలుస్తూ ఉండడం, ఏమైంది 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 అసలు ఈ లోకంలో? చక్కనైనటువంటి పేరు పెట్టితే అయితే చాలామంది అంటారు, ఏమండో ఏదో లేకలేక పుడుతున్నాడని చెప్పేసి ఎక్కువ దేవత యొక్క నామాలన్నీ కూడా కలిపి పెట్టుకొచ్చి పెట్టేశారండి అని చేతను పిలవలేకపోతున్నాడు. కానీ చివరన సుబ్రహ్మణ్యం అని ఉంటుంది, ఆ సుబ్రహ్మణ్య శర్మ అంటారు, లేకపోతే ఆ సుబ్బిగా అని